గమనిస్తున్నారు కదా, ఇక్కడ పవర్ సప్లై నుంచి 1 kΩ రెసిస్టర్కి ఇచ్చాము, అక్కడ నుంచి ఎల్ఈడి ప్లస్కి ఇచ్చాము, ఎల్ఈడి మైనస్ మళ్ళీ పవర్ సప్లై నెగిటివ్కి వెళ్ళింది. ఇక్కడ మనము వోల్ట్ మీటర్కి ఇచ్చాము, మధ్యలో మనము పొటెన్షియో మీటర్ కనెక్ట్ చేసాము కదా. డైరెక్ట్గా పవర్ సప్లై నుంచి ఇక్కడికి రెసిస్టర్కి రాలేదు, అక్కడ నుంచి పొటెన్షియో మీటర్కి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ మినిమం పెట్టాను, అప్పుడు మనకి ఇక్కడ ఎల్ఈడి వెలిగింది. ఇక్కడ అక్రాస్ ఈ సర్క్యూట్ మనకి 2 వోల్ట్ చూపిస్తుంది. యాక్చువల్గా మనం అప్లై చేసింది అక్కడ 3.7 వోల్ట్ అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా గమనించండి, ఇక్కడ పొటెన్షియో మీటర్ని నేను ఇలా మార్చుతున్నాను కదా, అంటే రెసిస్టెన్స్ పెంచుతున్నాను అనమాట. అప్పుడు ఏమైంది, కరెంటు పూర్తిగా తగ్గిపోయింది, ఎల్ఈడి ఆగిపోయింది, అండ్ ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 0 చూపిస్తుంది. ఇప్పటికి కూడా ఇన్పుట్ వోల్టేజ్ 3.7 ఉంది, కానీ ఇక్కడ రెసిస్టెన్స్ చాలా హై చేసాం కదా.